వస్తాను. త్వరగా వచ్చేయండి. ముప్పై అమ్మయ్య ఇది నన్ను బ్రూపమని చెప్పదే ఈ బెల్లు ఎక్కడో నన్ను బ్రూపమని చెప్పవే అయ్య బాబాయ్ చీకరింటి ఇలాగుంది. ఆహా ఏం కళ, ఏం వర్చస్సు! ఒళ్ళు చేసిన లక్ష్మీదేవి వాయిల్ చీర కట్టుకున్నట్టుగా ఉన్నారండి. ఎంతటి వాడికైనా సరే మిమ్మల్ని చూస్తే కాళ్ళ మీద పడి దండం పెట్టాలనిపిస్తుంది. ఈ ప్రశ్న ఇప్పుడు అడిగారు కాబట్టి చెప్పగలను. ఇంకో రెండు రోజులు కనుక మీ ఆయన దగ్గర పనిచేస్తే నేను ఎవరిని, ఎందుకు పుట్టాను, ఎక్కడ పుట్టాను, ఎవరికి పుట్టాను, నా పేరేమిటి, ఇలాంటి ప్రాథమిక విజ్ఞానం కూడా కోల్పోయి ఉండేవాణ్ణమ్మా. ఓహో, మా వారి దగ్గర జవానువా? జవాను కాదమ్మా, క్లర్కం టైపిస్ట్. పేరు రాంబాబు, వయసు 25, బరువు మీలో సగం ఉంటాను. కారణం ఏమిటో తెలియదు కాని మీ ఆయన నన్ను కాల్చుకు తినేస్తున్నాడమ్మా. రోజు రోజుకి పసి పిల్లవాడి చేతిలో సబ్బు పిల్లలాగా అరిగి కరిగి నీరైపోతున్నాను. మీ ఆయన్ని కాల్చుకు తినవద్దని ఇవన్నీ తీసుకుని కొద్దిగా చెప్పాలమ్మా. ఏమిటయ్యా నీ గొడవ? ఆయన పిలుస్తానండు. అయ్య బాబోయ్, ఆయన ఇంట్లోనే ఉన్నారా? సత్యాన్ బాబోయ్, ఫేస్ టు ఫేస్ అసలు భరించలేను. ఆ కుర్రాడు అంటే నేను, పాపం మంచోడు, అతన్ని ఏడిపించొద్దని ఒక్క మాట చెప్పమ్మా. మీ సారీ నమస్కారం. పోలేండి, తర్వాత పెట్టుకుంటాను. నా పేరు రాంబాబు, మర్చిపోకండి. ఏంటే, ఎవరితో మాట్లాడుతున్నావు? మీ ఆఫీసులో రాంబాబు అనే కుర్రాడు పనిచేస్తున్నాడా? రాంబాబా, ఆడెవడు? ఏమో నాకేం తెలుసు, ఈ స్వీట్లు పళ్ళు ఇచ్చి నీతో రికమెండేషన్ చేయమని చెప్పి ఏకరవ పెట్టి వెళ్ళాడు. నన్ను పిలవకపోయావా? వాడి సంగతి తేల్చి పారేసిండేవాడిని. సర్లే, ఆ పుట్ట తీసుకెళ్ళి లోపల పెట్టు, తర్వాత చూద్దాం. నువ్వు చెప్పాలేంటి, అలవాటే కదా. ఏంటి రాంబాబు, ఏంటి మంచి హుషారు మీద ఉన్నావు? ఇవాళంతా హుషారే, రైజింగ్ జోరుగా హుషారుగా షికారు. సార్ మీరొచ్చే పోయింది సార్. ఎప్పుడు వచ్చింది? గంటలో నిమిషాలతో సహానికి చెప్పాలా? చచ్చా అక్కర్లేదనుకోండి. ఆపై ఏమిటి అంతా రైజు హుషారే అంటున్నావు, పైగా జోరుగా షికారు పోదామంటూ పాట కూడా పాడుతున్నావు. నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే ఆ పిల్ల బతుకు పొట్టను పెట్టుకుంది నువ్వే అన్నమాట. పిల్ల? ఏ పిల్ల సార్? ఏమీ తెలియనిట్టు అలా పిల్ల మొహం పెట్టకు. ఎందుకయ్యా ఆడపిల్లల బతుకులతో ఇలా ఆడుకుంటాం? సార్ నిజంగా మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు సార్. నీకేమీ అర్థం కావట్లేదు. అయితే ఈ పేపర్ చదువు. ప్రేమికుడి మోసానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఆదిలక్ష్మి. ఇప్పుడు చెప్పు, ఆదిలక్ష్మిని ఎందుకు మోసం చేశావు? సార్ ఈ ఆదిలక్ష్మి ఎవరు, ఎక్కడ పుట్టిందో, ఎందుకు ఆత్మహత్య చేసుకుందో టెలిఫోన్ డైరెక్టరీ మీద ఒట్టు నాకేం తెలియదు సార్. సర్లేవయ్యా, ఒకవేళ నువ్వే ఏమైనా చిన్న రాయి విసిరా అంతే. అబ్బా భలేవాళ్ళు సార్. సార్ మేడం గారు లైన్ లో ఉన్నారు సార్. హలో సత్యా, నేనే. ఏంటి అలాగే, ఏమి టెన్షన్ లేదు, నేను చూసుకుంటాగా. ఇప్పుడే బయలుదేరుతున్నా. ఏమన్నా సార్? నేను ఇంటికి వెళ్తాను, ఏమైనా ఫోన్స్ వస్తే రిసీవ్ చేసుకో. అలాగే సార్. రాంబాబు పదవయ్య, మా ఇంటికి వెళ్దాం. మీ ఇంటికా సార్? అవును మా ఇంటికే. నిన్ను తీసుకురమ్మని ప్రత్యేకం చెప్పింది మా ఆవిడ, అదే ఫోను. పదండి సార్. అంటే స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ పనిచేస్తున్నాయన్నమాట. ఎంతో మనకు సారీ చెప్పించడానికి ఉండొచ్చు. రావయ్యా రాంబాబు. వస్తున్నాను సార్. సార్ సార్ అదేంటి సార్, మన ఇంటికి ఎంట్రెన్స్ అది కదా? ఎంట్రెన్స్ అదేంటయ్యా, మేము ఉండేది పైన. పై పోర్షన్. ఏ నీకేనా అబ్జెక్షన్? అబ్బే ఏం లేదు సార్, మీరు పదండి. ఫ్రూట్స్ స్వీట్స్ 200 వేస్ట్. రావయ్యా. వస్తున్నాను సార్. సచ్చా సచ్చా. వస్తున్నా. అమ్మయ్య మనిషిని తీసుకొచ్చారా? ఆ రత్తయ్య గారు చప్ప పెట్టకుండా ఊరికి వెళ్ళిపోయట. మనిషి లేడని నాకు ఒకటే టెన్షన్ గా ఉందండి. అబ్బా నీకు పెద్దానికి టెన్షన్ పట్ట అలవాటైపోయింది, నేను ఉన్నా కదా. ఇతను రాంబాబు అని మన కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఈవిడ మా ఆవిడయ్యా. నీకు టవల్ కావాలా, లుంగి కావాలా? ఏనికి సార్ కట్టుకోవడానికి? చిచ్చి నేను అలాంటి వాడిని కాదు సార్. శివ
నువ్వు ఇలాగే మా ఇంటికి సున్నం కొడితే బట్టలు పాడైపోతాయని చెప్తుంటే. అంటే ఈ సున్నం అంతా నేను మా మేడ కొట్టాలి. ఎంత పది నిమిషాలు అయిపోతుంది. ఈ లోపల నేను మా ఆవిడ బజార్కి వెళ్ళొస్తాం. రాసొచ్చా. జీవితంలో నాకు తమలపాక సున్నం రాయడం కూడా చేత కాదు సార్. అది కూడా మా అమ్మే రాసిచ్చేది. నాన్ సెన్స్. ఏమిటా ఏమిటి, నేనే ఇల్లు కట్టుకున్నానా, పురాణం దమ్మన్నానా, బ్రహ్మచారి కాబట్టి సింపుల్ గా సున్నం కొట్టుకున్నాం అంతే కదా, కొడతా కొట్టవా? కొడతాను సార్. రాంబాబు సున్నం వేస్ట్ చేయకు, అసలు తక్కువగా ఉంది. అలాగే పై పైన రాయకు, చక్కగా చిక్కగా కొట్టు. పదండి వెళ్దాం. హే భగవాన్, ఏమిటి ఇదంతా? నా చదువు ఏమిటి, నా ఉద్యోగం ఏమిటి, నేను చేస్తున్న పనేమిటి? వాడికి ఏమన్నా మెంటలు పెట్టావా, లేక నా ఫేస్ లో రవ్వంతా దోషం పెట్టావా? ఇదిగో అబ్బాయి. ఏంటమ్మా ఇక్కడ ఏటా కిందకి రా, మాకు కూడా కొడదు కానీ. మీ పుట్టింట్లో కొట్టద్దా? ఏంటి నువ్వా, నువ్వు సున్నం కొట్టేవాడువా? మా ఆయన చేతి కింద పనిచేసే జవానన్నావు. నేను సున్నం కొట్టేవాణ్ణి, కుండలతో నీళ్లు మోసేవాణ్ణి, బలలు తుడిచేవాణ్ణి. అవును, యాపిల్స్ తిన్నారా, అరటి పళ్ళు తిన్నారా, పెద్ద న్యూస్ ఎంత అయిపోయింది శిల్ప, అట్లా శిల్పని కాల్ పక్కన దండ పెడతాను కప్పుడు శిల్ప, ఒకటి ఒకటి శిల్ప. ఏంట్రామని గొడవ చేస్తారా? అంటే గొడవ కాదు సార్, అడుగుకుంటున్నాను సార్. అడుగుకుంటావు? అవును సార్. ఏమడుకుంటున్నావు? ముద్దు అడుగుకుంటున్నాను సార్. రే, ఎవడైనా ముద్దడుక్కుంటాడు కానీ ముద్దడుక్కోవడం ఏంట్రా? ఏంటి నోరు చెయ్యి బాగా లేస్తుంది, స్టూడెంట్స్ తోటి పెట్టుకోకు, వెళ్ళి బెంచ్ల పాట చెప్పాలి. శిల్ప అమ్మాయే సన్న ముద్దు ఇస్తావా? చెప్పుతో ఇస్తావా? ఓకే. ఏంట్రా ఆలోచిత్రా? రే కూర్చో. రే 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 రే, కీర్తి నన్ను నిజంగా ప్రేమిస్తున్నట్టవా చెప్పరా? అయ్యా, 100 సార్లు అడిగిన విషయమే అడిగి ఎందుకు రా తప్పుతావు? నీ దండ పెడతా. ఓ పని చేయరా, క్లీన్ గా క్లియర్ గా నీకు అర్థం కావాలంటే ఓ లవ్ లెటర్ రాసి కీర్తికి ఇచ్చాయి. గుడ్ ఐడియా. రేయ్, ఆ పని మాత్రం చేయకు రోయ్. ఎందుకురా? నా పిల్లానికి అలా రాసినందుకే విడాకులు ఇచ్చిందిరా. లవ్ లెటర్ రాస్తే విడాకులు ఇచ్చిందా? ఏమని రాసావురా? మా మామగారు మా శోభనానికి ముహూర్తం పెట్టి రమ్మని రాశారా, నాకు వీలు కావట్లేదు, నేను ఉన్నట్లు శోభనం జరిపించమని జవాబు రాశాను రా. అంతే రాస్తావురా నువ్వు? అలాగే రాస్తావు నువ్వు. నానా నానా నానా, మా నాన్న తలకాయది అమ్మా, నేను చెప్పానా నాన్నకు తలకాయ లేదని? నువ్వే నమ్మావు. కింద కూడా దరిద్రుడే. ఏమిటా నీ కాగ్గోలా? నీకు థ్యాంక్స్ చెప్దామని. ఎందుకు? నన్ను మంచి కాలేజీలో జాయిన్ చేసావు కదా, అందుకని. ఏం స్పెషాలిటీ వచ్చిందా కాలేజీలో? నేను ప్రేమించిన అమ్మాయి ఆ కాలేజీలో చదువుతున్నానా? ప్రేమించావా? హైదరాబాద్ వచ్చినా ఇంకా సన్స్ట్రోక్ తగలలేదేమిటా అనుకుంటున్నాను. షాక్ ఇచ్చావా? నీకు ప్రతిదీ బట్టకరమే. ఏమండి, మరేమో మన అబ్బాయి ప్రేమలో పడ్డాడండి. ప్రేమలో కాదే, నిప్పుల్లో పడ్డాడు. దాని మీద నీళ్లు చల్లక పెట్రోల్ చల్లుతారంటే? అమ్మా, నాన్నకి నా చదువు పడవద్దని భయం వేస్తున్నట్టుంది. కాదు నాన్న, ఆ పిల్ల ఈ యూస్లెస్ పిల్లని ప్రేమించి జీవితం నాశనం చేసుకుంటుందేమో టెన్షన్ తో వస్తున్నా. ఊరుకోండి, పడక పడక మన అబ్బాయి ప్రేమలో పడితే ఇలా ఆడిపోసుకుంటారే. నువ్వు రానా, నీకు ఇష్టమైన పాయసం చేసి పెడతా. ఆ చేతితోటే నాకు కాస్త పాయసం పంపు. విత్ షుగరా వితౌట్ షుగరా? నీ వల్ల పిల్లలు ఇన్నాళ్ళు నేర్చుకున్న మ్యూజిక్ మర్చిపోయేలా ఉన్నారు. మ్యూజిక్ అంటే ఏంటక్కా? ఏంటా చూడు, మ్యూజిక్ అంటే ఏంటా? కమాన్, ఈ వయసులో గిటార్ వాయించడం తప్పేం కాదు. కాకపోతే కొన్ని రోజులు మాలాంటి సీనియర్స్ ని అబ్జర్వ్ చేయి, ఆపై నీకే తెలుస్తుంది. ఏకాగ్రత పని పట్ల తపన ఉంటే అదే వస్తుంది. అలాగే గురుగారు, మీరు ఎలా చెప్తే అలాగా. అక్క చూడక ఎంత పెంచాడు, ఒప్పేసుకో అక్క. చీచీ వీడా, ఆడికింద తక్కువ అక్క, 6 ఫీట్ ఉన్నాడు, లోపల 6 ప్యాక్ ఉండే ఉంటుంది. నువ్వు అంటే మొత్తం మెయింటెనెన్స్ ఆడమెంతో సర్దు. ఏమంటావు? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి.
మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.